Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Antargata Brandamlo YCP MP. Chandrababu Naidu Vyuha Committeelo YCP MP chala active ga unnaru. Chandrababu Dhilli tourlo ee vishayam chala spashtanga bayatapadindi. Kendra Home Shaka Mantri Amit Shah nu kalavadaniki Chandrababu Dhilliki cherukunnaru. Airport lo ayananu receive chesukuna TDP MPlato paatu YCP Rebel MP Raghurama Raju kuda unnaru. చంద్రబాబును రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్లతోనే కలిసి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఎంపీలు మాజీ ఎంపీలతో చంద్రబాబు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో కూడా రఘురామరాజు పాల్గొన్నారు. అమిత్ షాతో మాట్లాడాల్సిన పాయింట్లపై అందరూ కలిసి చర్చించుకున్నారట. అంటే చంద్రబాబు వ్యూహ కమిటీలో వైసీపీ ఎంపీ కూడా కీలకంగా ఉన్నట్లు అర్థమవుతోంది. నిజానికి సొంత పార్టీతో చెడిన తరువాత చంద్రబాబు కోసం రఘురామరాజు పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడమే టార్గెట్గా రెబల్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అక్రమార్జన కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయాలని పోరాటం చేశారు. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వానికి సహకరించవద్దని కేంద్రంలోని మంత్రులకు లేఖలు రాస్తున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షాను కలిసినప్పుడల్లా జగన్పై ఫిర్యాదులు చేస్తున్నారు. పనిలో పనిగా టీడీపీతో పొత్తు కోసం ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు. మొత్తానికి ఎవరి కృషి ఫలించిందో లేకపోతే కర్ణాటక ఎన్నికలలో ఓటమి ప్రభావమో గాని అమిత్ షా చంద్రబాబు భేటీ అయ్యారు. వీళ్ళ భేటీ తరువాత చంద్రబాబు మళ్లీ గుంటూరు ఎంపీ జయదేవ్ క్వార్టర్స్కే చేరుకున్నారు. అమిత్ షాతో సమావేశం వివరాలను చంద్రబాబు వివరించారు. ఈ భేటీలో కూడా రఘురామరాజు ఉన్నారు. జరిగింది చూసిన తరువాత చంద్రబాబు వ్యూహ కమిటీలో వైసీపీ ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈయన సమస్య ఏంటంటే వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా మళ్లీ గెలవడమే. టీడీపీ జనసేన బీజేపీ కలిస్తేనే సాధ్యమవుతుందని రెబల్ ఎంపీ అంటున్నారు. ఎంపీగా గెలవకపోతే రఘురామరాజు పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. అందుకనే తన అవసరాల కోసమే రెబల్ ఎంపీ ఇంతగా కష్టపడుతోంది.